దేవునామాని కి మహిమ కలుగును గాక మరి కూరొచ్చినటువంటి మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ముఖ్యంగా మరి ఇక్కడికి రావడానికి దేవుడి ఇచ్చినటువంటి యొక్క అవకాశాన్ని బట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి ముందుగా నా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు మరి అవకాశం ఇచ్చినటువంటి దైవదాసులకు కూడా నాకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను హల్లెలూయా హల్లెలూయా దిస్ ఇస్ ద డే దట్ ద లార్డ్ హాత్ మేడ్ అని ఈ రోజు ప్రభు దినము దీని అందు ఉత్సాహించి సంతోషించడని చెప్పి దేవుని వాక్యం చెలవిస్తోంది మీకు ఒక సింపుల్ వాక్యాన్ని నేను చూపిస్తానండి ఆల్్రెడీ మనం ప్రతి రోజు చదువుకుంటున్నటువంటి వాక్యమే ఆ వాక్యాన్ని చూపించి అందులో ఉన్నటువంటి ఆ యొక్క అర్థాన్ని మీకు అందరికీ తెలియజేయాలని చెప్పేసి ఆశపడుచు ఉన్నాను హల్లెలూయా మత్తయి సువార్త 28వ అధ్యాయంలో దేవుడు ఒక మాట సెలవిచ్చున్నాడు ఆ మాటని మీకు మీకు తెలియజేయాలని చెప్పి ఆశపడుచున్నాను మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి సరిపోద్దమ్మా ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకోండి స్తోత్రం దేవా సర్వోన్నతుడా సర్వాధికారి నీ అద్భుతమైనటువంటి నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈరోజు నా ప్రభువా నీవు మమ్మల్ని ప్రేమించి ఈ రీతిగా నేను స్తుతించి నేను మహింపరిచి నేను గణపరచరికిచ్చినటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని బట్టి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఈ సమయం అందున ప్రభా నీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలని అనుగ్రహించమని మా రక్షకుడు ప్రభువా యేసు నామమున నడుచు ప్రార్థించి పొందుకునేనాం తండ్రి ఆమేన్. ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులారా యేసు ప్రభువా చుట్టూ కొంతమంది ఉంటూ ఉండేవారు వారిని ఏమంటారు శిష్యులు అంటూ ఉంటుంటారు. అలాగే యేసుప్రభువారు ప్రసంగాలు వినడానికి చాలామంది వస్తూ ఉంటుంటారు. యేసుప్రభువారు మా మెసేజ్ చెప్తూ ఉంటుంటే చాలామంది ఆ చుట్టుపక్కల ఆయన దగ్గరికి వెళ్ళినట్లయితే మనకి స్వస్థత కలుగుతుంది ఆయన దగ్గరికి వెళ్ళినట్లయితే మన జీవితంలో అద్భుతం కలుగుతుంది అని చెప్పి చాలామంది వేల వేల మంది వస్తూ ఉండేవారు. వాళ్ళని ఏమంటారు విశ్వాసులు అంటారన్నమాట. వాళ్ళు ఎందుకు వచ్చారు విశ్వాసంతో వచ్చారు దేవుడు ఖచ్చితంగా మనకి అద్భుతం చేస్తాడు దేవుని దగ్గరికి వెళ్ళినట్లయితే మన జీవితంలో మేలు పొందుకుంటాము అనేటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటి వాళ్ళంతా కూడా విశ్వాసులు అన్నమాట. నేను ఒక విషయం మీకు చెప్తున్నాను ఈరోజు ఏంటంటే శిష్యులకి విశ్వాసులకి ఉన్నటువంటి తేడా ఏంటి అసలు శిష్యులు అంటే ఎవరు విశ్వాసులు అంటే ఎవరు. మనం ఈరోజున సంఘంలో దేవుని బిడ్డలుగా మరి ఉంటూ శిష్యులుగా జీవిస్తూ ఉన్నామా విశ్వాసులుగా జీవిస్తూ ఉన్నామా. దేవుడు ఏం చెప్పాడండి యేసుప్రభువారు ఈ లోకంలోనికి వచ్చి సువార్త అంట ప్రకటించి సిలువ మరణం పొంది తిరిగి వెళ్ళిపోయేటువంటి సమయంలో చెప్పినటువంటి ఒక అద్భుతమైన మాట ఇది మత్తయి సువార్త 28:19 ఉన్నటువంటి మాట ఏంటంటే కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి విశ్వాసులుగా అని చెప్పలేదండి దేవుడు ఏం చెప్పాడు శిష్యులుగా చేయండి. శిష్యులకి విశ్వాసులకి తేడా ఏమన్నది యేసుప్రభువారు శిష్యులు ఎంతమంది అంటే 12 మాత్రమే శిష్యులు మేము శిష్యులం కాదు మేము జస్ట్ బిలీవర్స్ మాత్రమే మేము చర్చికి వస్తాం విశ్వాసులుగానే ఉంటాం అనుకుంటూ ఉంటారు చాలామంది. కాబట్టి ఈ రోజున మీ యొక్క ఆలోచన విధానం నేను మార్చాలని చెప్పేసి అసలు దేవుని యొక్క మనసు ఏంటి దేవుని యొక్క చిత్తం మన పట్ల ఏమి కలిగి ఉన్నాడు మనం ఎలా ఉండాలన్నది దేవుని చిత్తమై ఉన్నది దేవునికి ఇష్టం ఏంటి మనం ఎలా ఉంటేని అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తాను. ఒక సన్నివేశాన్ని మీకు గుర్తు చేయాలని చెప్పి ఆశపడుచున్నాను. మత్తయి సువార్త 14:19 వచ్చిన మనం చూసుకున్నట్లయితే మా దయచేసి బైబిల్ అందరూ తీసి పెట్టుకోవాలి వాక్యాన్ని రాసి పెట్టుకోవాలి మీరు చాలా అమూల్యమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడాను మనం ప్రతిరోజు చదువుతూనే ఉంటుంటాం కానీ ఇందులో ఎప్పుడు కూడా మనం జూమ్ చేసి చూడం అనమాట. చూడండి మనకి ఏదైనా ఒక విషయం అర్థం అవ్వాలంటే చూడండి ఫోటో తీసుకున్నప్పుడు మనం ఏం చేస్తాం సరిగ్గా కనిపించట్లేదు అనుకోండి జూమ్ చేస్తాం అనమాట. ఎట్లా జూమ్ చేస్తే ఓహో ఈవిడా అని చెప్పి మనకు అర్థమవుతుంది. అలాగే ఈ వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు దాన్ని ఏం చేయాలంటే జూమ్ చేస్తూ ఉండాలన్నమాట. ఇందులో ఉన్న అర్థం ఏంటి దేవా పరిశుద్ధాత్మ దేవ నాకు ఇందులో ఉన్న ఆత్మీయ అర్థమును తెలియజేయదేవని మన దేవుడిని అడిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడనమాట. మత్తయి సువార్త 14:19 చూసినట్లయితే పచ్చిక మీద కూర్చుండడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చెను శిష్యులు జనులకు వడ్డించిరి. చాలమ్మా ఎంత అద్భుతమైనటువంటి వాక్యం అంటే ఇది. మీరు దాన్ని ఏం చేయాలంటే నెమ్మదిగా మనకి వీడియోస్ ఉంటాయి స్లో మోషన్ తీస్తుంటారు కదండి మనం ఎంత స్పీడ్గా నడిచిపోయినా కూడా ఆప్షన్ ఉంటుంది అనమాట సెల్ ఫోన్లో ఒక స్లో మోషన్ అని చెప్పి
మీరు ఎంత స్పీడ్గా నడిచే వీడియో కూడా అదేం చేస్తుందంటే ఇట్లా తీస్తారన్నమాట. మీ చెయ్యి ఇట్లా కన్నా కానీ అదేమొస్తుందంటే ఇట్లా స్లోగా వస్తుంది అనమాట. కాబట్టి ఈ వచనం మీరు ఏం చేయాలంటే ఎట్లా చదవాలంటే స్లోగా చదువుకుండాలన్నమాట. ఎట్లా చూడండి, పచ్చికి మీద కూర్చుండడని జనులకు ఆజ్ఞాపించి. మీకు ఈ స్టోరీ తెలుసు కదా అందరికైనా, యేసుప్రభు 5 రొట్టెలు 2 చేపలు 5000 మందికి ఎవరు పంచిపెట్టారు? ఏసే పంచిపెట్టాడు అనుకుంటాం మనం, కానీ ఇక్కడ ఏమైనా ఉంది, యేసుప్రభు శిష్యులకి ఇస్తే శిష్యులు పంచిపెట్టారన్నమాట. గమనించండి ఇక్కడ, పచ్చికి మీద కూర్చుండడానికి జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలు 2 చేపలు ఎలా వచ్చినాయి, ఎవరిచ్చారండి? ఇది కూడా మీకు తెలుసు అందరికీ, అందరూ కూర్చుని ఉంటారు కదా, ఒక చిన్న బాబు ఎదురుకు వచ్చి నా దగ్గర ఉన్నాయని చెప్పి ఇస్తారన్నమాట. 5 రొట్టెలు 2 చేపలు దేవుడి దగ్గరికి వచ్చిన వెంటనే ఆయన ఏం చేస్తున్నారు చూడండి, ఆకాశం వైపు కొన్నెలెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చెను, శిష్యులు జనులకు వడ్డించిరి. ఇక్కడ చాలా అమూల్యమైనటువంటి విషయం మనకి దాగి ఉన్నది అనమాట. ఇక్కడ చూడండి, 5000 మంది ఎవరంటండి, ఓన్లీ పురుషులు మాత్రమే కనిపిస్తూ ఉన్నారు అక్కడ. 5000 మంది పురుషులు కౌంట్ చేశారన్నమాట. 5000 మందికి మరి భార్య వాళ్ళకి ఒకవేళ 2 ముగ్గురు పిల్లలు ఉన్నారు, ఎంతమంది ఉన్నారో తెలియదు, కానీ వాళ్ళందరిని కౌంట్ చేస్తే ఆల్మోస్ట్ ఒక 15-20,000 మెంబర్స్ ఉండొచ్చు. ఆ 5000 మందికి పంచిపెట్టినట్టు మనం ఇక్కడ ధ్యానం చేస్తూ ఉంటుంటాం. చూడండి, 5 రొట్టెలు 2 చేపలు దేవుడు ఏం చేశారండి, విరిచి ఆశీర్వదించి శిష్యులకి ఇచ్చాను. ఆ శిష్యులు ఏం చేశారంట, వాటిని జనులకు. అమ్మా మీకు అందరికి అర్థమవుతుందా నేను చెప్తున్నది? ఎందుకని ఇంత క్లారిటీగా చెప్తున్నానంటే, అక్కడ 5000 మంది ఎందుకు వచ్చారంట, దేవుడు చెప్పినటువంటి వాక్యం వినడానికి వచ్చారంట. ఆ 5000 మంది దేవుని దగ్గరికి ఎందుకు వచ్చారంట, అక్కడ ఉన్న జన సమూహం దేవుని దగ్గరికి వెళ్ళినట్లయితే ఏదో అద్భుతాన్ని నేను పొందుకుంటాను ఖచ్చితంగాను, దేవుని దగ్గరికి వెళ్ళినట్లయితే ఏదన్నా ఆశీర్వాదం నేను పొందుకుంటాను, దేవుని దగ్గరికి నేను వెళ్ళినట్లయితే నా జీవితంలో ఏదో మేలు పొందుకుంటాను అనేటువంటి విశ్వాసంతో వచ్చినటువంటి విశ్వాసులు. హల్లెలూయా. ఎవరండి అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా విశ్వాసులు, కానీ దేవుని దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? శిష్యులు. శిష్యులు ఏం చేస్తూ ఉన్నారు, తండ్రి ఏమి చెప్తాడా, తండ్రి హార్ట్ బీట్ ఏంటి, తండ్రి మనసు ఏంటి, తండ్రి ఎలా ఆలోచన చేస్తూ ఉన్నాడో ఆయన ఆలోచనకు మనం అనుగుణంగా, ఆయన చెప్పేటువంటి పని మనం చేస్తూ ఉన్నామా, ఆయన ఆలోచనకు మనం సింక్ అయి ఉన్నామా లేదన్నటువంటి ఆలోచన కలిగి వాళ్ళు చూస్తూ ఉన్నారన్నమాట. దేవుడు చెప్పినటువంటి చేయటం వాళ్ళు చూస్తూ ఉన్నారు, కానీ ఇక్కడ ఉన్నటువంటి జనం ఏం చేస్తూ ఉన్నారు, దేవుడు ఏం పెడతాడా, దేవుడు ఏమిస్తాడా, దేవుడి నోటి నుంచి ఏ మాట ద్వారా అద్భుతం జరుగుతుందా అని చూస్తూ ఉన్నారన్నమాట. కాబట్టి గమనించాలి, విశ్వాసులకి శిష్యులకు ఉన్నటువంటి తేడా ఏంటంటే, శిష్యులు ఏం చేస్తూ ఉన్నారండి, 2 ముక్కలు చేపలు పంచిపెడతా ఉన్నారు. శిష్యులు ఏం చేస్తూ సారీ విశ్వాసులు ఏం చేస్తూ ఉన్నారు, తీసుకుంటూ ఉన్నారు. పంచిపెట్టే చెయ్యి ఎప్పుడు ఎక్కడ ఉంటుంది, పైన ఉంటుంది. ఆ పంచిపెడుతున్నటువంటి వస్తువులు తీసుకున్నటువంటి చెయ్యి ఎక్కడ ఉంటుంది అంటే, పై చెయ్యి ఎప్పుడు కూడా విశ్వాసులు శిష్యులది, క్రింద చేయి ఎప్పుడు కూడా శిష్యులది అనమాట. హాలేదు విశ్వాసులది అనమాట. కాబట్టి మనం దేవుని వాక్యాన్ని గమనిస్తున్నప్పుడు ఇక్కడ విశ్వాసులకి శిష్యులకు ఉన్నటువంటి తేడా ఏంటంటే, 2 ముక్కలను పంచిపెట్టేటువంటి వారు శిష్యులు, 2 ముక్కల కొరకు ఎదురు చూసేటువంటి వారు విశ్వాసులు అనమాట. కాబట్టి ఈరోజు మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆ 2 ముక్కలు అంటే ఏంటంటే, దేవుడు ఆశీర్వాదించి ఇచ్చినటువంటి అద్భుతాలు ఆశ్చర్యాలు సూచక్రియలు మన జీవితంలో పొందుకుంటున్న ప్రతి మేలు కూడా దేవుని యొక్క ఆశీర్వాదం అని మనం నమ్ముచ్చి ఉంటాం. అది మనకి దేవుడు ఎలా ఇస్తానంటాడంటే, ఆయనకి హార్ట్ బీట్కి ఎవరైతే దగ్గరగా ఉంటుంటుంటారో వాళ్ళ ద్వారా దేవుడు మనకు వాటన్నింటిని కూడా ఇస్తూ ఉంటుంటాడు అనమాట. కాబట్టి ఆ శిష్యులు ఏం చేస్తున్నారు, పంచి పెడతా ఉన్నారు, అందరికి ఇస్తూ ఉన్నారు. మీరు గమనించినట్లయితే అక్కడ ఉన్న ప్రజలందరికీ ఆకలిస్తుందని తెలుసు. మరి యేసుప్రభువుకి ఆకలియట్లేదా, ఆయన కూడా మానవ రూపంలో ఉన్నాడు. మరి యేసుప్రభువు పక్కనే ఉన్నటువంటి శిష్యులు కూడా ఆకలియట్లేదా, వాళ్ళు కూడా అనేక దినముల నుంచి భోజనం లేకుండానే ఉన్నారు. కానీ ఇప్పుడు కూడా శిష్యుడు అనేటువంటి వాడు ఏం చేస్తాడంటే, తన ఆకలి తీర్చుకోవాలి, తన జీవితంలో అద్భుతం జరగాలి, తన జీవితంలో ఏదో పొందుకోవాలనేటువంటి ఉద్దేశంతో చర్చకు రాడు. నేను ఇతరులకు ఎలాగ ఆశీర్వాదకరంగా ఉండాలి, నా ద్వారా ఇతరులు ఎలాగ ఆశీర్వదించబడతారు, నా జీవితం ఎదటికి ఎలా ఉపయోగపడుతుంది, ఎదుటివారికి ఎలా ఉపయోగపడుతుంది, నా జీవితంలో పొందుకున్నటువంటి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఇతరులకు ఎలా పంచిపెట్టాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉన్న వారంతా కూడా శిష్యులు అనమాట. మనం ఎప్పుడు వచ్చినా కూడా చూస్తున్నారన్నమాట, నా పిల్లలకు 2 ముక్కలు ఇస్తారు ఎవరు, మా ఆయనకి ఇస్తారు ఎవరు, అయిపోతే వెనకాల వచ్చేసరికి అనేటువంటి ఆసక్తితో చూస్తూ ఉన్నారనమాట. ఈ 2 ముక్కల కొత్తకి ఎదురు చూసే వాళ్ళు అందరూ కూడా ఏంటంటే, అద్భుతాలు మా జీవితంలో, మాకు వివాహం జరగాలండి, మాకు ఉద్యోగం రావాలండి, మా ఇంట్లో ఈ సమస్య పోవాలండి, ఇటువంటి విశ్వాసంతో మనం అందరూ వస్తూ ఉంటుంటాం అన్నమాట. చిన్న చిన్న అద్భుతాలు జరగాలని చెప్పి విశ్వాసంతో. కాబట్టి ఈరోజు నుంచి మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. కేవలం మనం అద్భుతాలు పొందుకోవటమే దేవుని చిత్తము కాదు. మరి ఏంటి ఏం చేయాలంటే, ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్పాడు, సమస్త జనులను
అంటే నువ్వు నేను అందరం కూడా ఎలా మారాలంటండి, శిష్యులుగా మారాలన్నమాట. శిష్యులు అంటే ఏం చేస్తారు, అద్భుతాల కొరకు ఎదురు చూడరు, ఏం చేస్తారు అద్భుతాలు చేసేవారుగా ఉంటారు అన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆశీర్వాదాల కొరకు వాళ్ళు ఎదురు చూడరు, మరి ఏం చేస్తారు ఆశీర్వాదాన్ని పంచిపెట్టేవారుగా ఉంటారు అన్నమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏమో అర్థమవుతున్న వాళ్ళు అందరూ ఆమెన్ చెప్దాం. హల్లెలూయా, అందరికి అర్థమవుతుందా? నేను ఏమైనా కొత్త బోధ ఏమైనా చేస్తూ ఉన్నాను? ఆల్రెడీ అన్ని విషయం విన్నటువంటి విషయాలే ఒకసారి మీకు రిమైండ్ చేస్తూ ఉన్నాను. కాబట్టి నేను చదువుకుంటూ ఉన్నప్పుడు బైబిల్ గ్రంథం ఒకనొక రోజున ఈ యొక్క మత్తయి సువార్త 14:9-19 వచ్చేసరికి నైట్ 9:00 or 10:00 అవుతుంది. ఈ వచనం చదువుతూ ఉంటుంటే అసలే దేవుడు ఏం చెప్పాడు అక్కడ మత్తయి సువార్త 20 చూసేసరికి శిష్యులుగా చేయమని చెప్పాడు. ఈ మత్తయి సువార్త 14:29 ఇలాగ ఉన్నది. అసలు దానికి దీనికి కంపారిజన్ ఏంటి ప్రభు అని నేను ప్రార్థన చేసి దేవుడిని అడిగినప్పుడు ఈ విషయాన్ని అంతా కూడా దేవుడు బయలుపరిచాడు అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నుంచి మనం ఏం చేయాలంట, నేను పైవానిగా ఉండాలి, నేను గొప్పవానిగా ఉండాలి అని అందరికి ఆశ ఉంటుంది. మరి పైవానిగా ఉండాలంటే 10 కోసం ప్రార్థించేవానిగా ఉండాలి. ఎప్పుడు కూడా మీరు ఎవరికన్నా ఫోన్ చేసి ఏం చెప్తారు, బాగున్నారా అని అడుగుతారు. కాదు, ఈరోజు నుంచి ఏం చేయాలి తెలుసా, ప్రార్థన చేశారా, మీకు ఏమైనా ప్రార్థన అవసరం ఉన్నదా, మీకు ఎవరికైనా నేను ప్రార్థన చేయాలా, అదనమాట శిష్యునికి ఉండేటువంటి లక్షణం. కాబట్టి మీరు ప్రతిరోజు ఫోన్ చేసి తిన్నారా ఉన్నారా అని కాదు, ప్రార్థన చేశారా అని అడగండి. నీకేదైనా ప్రార్థన అవసరం ఉందా, నీకేదైనా సమస్య ఉందా, నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను అని చెప్పి మన యొక్క వైఖరి మార్చుకున్నటువంటి రోజునే మన జీవితంలో చాలా అద్భుతమైనటువంటి కార్యాలు మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. కాబట్టి ఆశీర్వాద కొరకు ఎదురు చూసేటువంటి వారంతా కూడా కన్ఫ్యూజ్ అవ్వకండి, విశ్వాసులు. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఎవరైతే ఉంటారో, ఎవరైతే మారుతారో, ఎవరైతే ఉండాలనుకుంటారో వాళ్ళంతా కూడా శిష్యులు అనమాట. నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఏంటంటే ఆ 3 బట్టి కూడా శిష్యులకి ఆకలిగానే ఉంది. 5,000 12,000 సర్వింగ్ చేయాలంటే, 5,000 12,000 ఆహారం పంచిపెట్టాలంటే వాళ్ళకి ఎంత స్ట్రెంత్ కావాలి? వాళ్ళకి పంచిపెట్టడంలోనే కడుపు నిండిపోయింది అంటాను. అంటుంటారు కదా తల్లి మనసు ఎట్లాంటిది అంటే, పిల్లలు బాగా కడుపు నిండా తింటే తల్లి కడుపు నిండిపోతుందంట, ఆమెకు ఆహారం కూడా అవసరం లేదంట. అంటే మన తండ్రి మనసు ఎలాంటిది అంటే, మనం సంతోషంగా ఉన్నప్పుడు, మనం దీవించబడుతూ ఉన్నప్పుడు, మన జీవితంలో అద్భుతాలు పొందుకుంటూ ఉన్నప్పుడు, మనం దేవునికి సమీపంగా ఉన్నప్పుడు మనం చూసి దేవుడు చాలా సంతోషపడుతూ ఉంటాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మన శిష్యులుగా ఉండాలంటే ఏం చేయాలి, కొన్ని విషయాలు మీకు చూపిస్తాను నేను. మరి శ్రద్ధగా విని రాసుకుంటే మంచిది, ఎందుకంటే నేను బీఎస్సీ బిఎడ్ చేశానండి. మనిషి యొక్క సైకాలజీ ఎలాగుంటుందంటే 45 మించి ఏ మనిషి కూడా ఎదుటి వ్యక్తి నుంచి ఏది గ్రహించలేడు అనమాట. నేను 45 కూడా కదా అంతకంటే ముందే ముగిస్తాను. స్కూల్లో టైం టేబుల్ ఉంటుంది మనకి, మీరు అందరూ స్కూల్కి వెళ్ళి ఉంటారు కదా, 45 ఉంటుంది పీరియడ్ టైం టేబుల్. ఎందుకనంటే 45 మించి మనిషి బ్రెయిన్ అనేటువంటిది రిసీవ్ చేసుకోలేదు అనమాట. అర్థమవుతుంది కదా మనందరికనే, ఇక్కడ మీరు చాలా శ్రద్ధగా వినాలి. కాబట్టి ఇంకో విషయం ఏంటంటే, విన్నటువంటి విషయాన్ని ఆ చర్చి గేట్ దాటక ముందే 80% మర్చిపోతాడండి మనిషి. కేవలం 20% మాత్రమే నిల్వ ఉంటుంది బ్రెయిన్లో. దాన్ని మళ్ళీ మనం రివైండ్ చేసుకోవాలన్నమాట. ఇంటికి వెళ్ళి స్కూల్లో లెసన్ చెప్పినప్పుడు రన్నింగ్ నోట్స్ ఎలా రాసుకుంటామో, కాబట్టి దేవుడు వాక్యం చెప్తున్నప్పుడు ఒక రన్నింగ్ నోట్స్ రాసుకోవాలి. అరే ఈ వచనం చెప్పారు, దీని తర్వాత ఇది చెప్పారు, కాబట్టి మనం దీనికి ఇది ఇంటర్లింక్ ఉందా, ఓ ఇది అని మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ మనం ధ్యానం చేసుకున్నప్పుడు మాత్రమే శిష్యులుగా మారుతాం అనమాట. అంతేగాని వా భలే చెప్పారు, బాగున్నది, ఈరోజు పాస్టర్ గారు బాగా చెప్పారు, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే నాకు ఇది తగ్గింది అది తగ్గింది అని ఒక సాక్ష్యం చెప్పాం, అయిపోయింది. మళ్ళీ మా ఓన్ జీవితం మన జీవితం అటువంటి స్థితిలో ఉన్నట్లయితే ఎప్పటికీ మనం శిష్యులు కాలేము. స్కూల్కి మీ పిల్లలు పంపుతూ ఉంటుంటారు, ఎరా ఏం చెప్పారంటే పాఠం చాలా బాగా చెప్పారమ్మా మా మాస్టర్, ఏం చెప్పారంటే చాలా బాగా చెప్పారు, ఏమన్నా తెలియదు. ఎందుకని వాళ్ళు ఇచ్చిన హోంవర్క్ ఇంటి దగ్గర చేస్తే ఆ లెసన్ ఏంటన్నది నువ్వు చూసి ఈ పాఠం చెప్పారు, ఇందులో ఏం క్వశ్చన్స్ ఇచ్చారు, ఏం రాస్తా, నువ్వు ఏం రాయాలి అని చెప్పి ఇంటికి వెళ్ళి హోంవర్క్ చేసినటువంటి వాడు మాత్రమే ఎగ్జామ్లో పాస్ అవుతాడు, రాబోయే రోజుల్లో టీచర్ అవుతాడు, మాస్టర్ అవుతాడు, ఏదైనా సాధించగలుగుతాడు. అంతేగాని స్కూల్కి ఆ స్కూల్ బుక్స్ పట్టుకుని వెళ్ళేసి అక్కడ 2 కూర్చుని ఇంటికి వచ్చిన వాడు ఎప్పటికీ కూడా స్టూడెంట్గానే ఉండిపోతాడు, ఎప్పటికీ కూడా నేర్చుకునేవాడుగానే ఉండిపోతాడు, ఎప్పటికే వాడు ఒక స్థాయికి వెళ్ళాడు, వాడి జీవితంలో ఏది కూడా సాధించలేడు అనమాట. కాబట్టి నేను కొన్ని విషయాలు చెప్తే మీరు రాసుకుంటారని ఈ విషయాలను చెప్తూ ఉన్నాను. శిష్యులుగా ఉండాలంటే ఏం చేయాలంటే, లోకసువార్త 14:26 చూసినట్లయితే, లోకసువార్త 14:26 చూసినట్లయితే, ఎవడైనను నా యొద్దకు వచ్చి
తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు అంటే దేవుని శిష్యుడిగా ఉండటం అంటే మనం ఏమనుకుంటాం అంటే మంచి సీట్ వేస్తారు ఆ దేవుని శిష్యుడిగా ఉండటువంటి మన గొప్ప గౌరవం దక్కుతుంది అనుకుంటా ఉంటున్నాము దేవుని శిష్యుడిగా ఉండాలంటే మనల్ని మనం తన ప్రాణాలను కూడా లెక్క చేయకూడదు అన్నమాట హల్లెలూయా మరి యేసుక్రీస్తు ప్రభువుతో ఉన్నటువంటి శిష్యులు కూడా చాలా ఆకలేస్తూ ఉంది ఆ వాళ్ళు కూడా చాలా భయంకరమైన ఆకలితో ఉంటుంటారు కానీ వాళ్ళు వాళ్ళ గురించి ఆలోచించట్లేదు వాళ్ళ ప్రాణాలను కూడా వాళ్ళు ఏం చేసుకున్నారు ద్వేషించుకున్నారు తమ తల్లిదండ్రులు విడిచిపెట్టి వచ్చారు దేవుని చుట్టూ వెంబడిస్తూ దేవుణ్ణే ఆయన కలిగి ఉంటూ ఆయన చెప్పిన పని చేస్తూనే ఉన్నారన్నమాట హల్లెలూయా కాబట్టి మన శిష్యులుగా ఉండాలంటే మొట్టమొదటిగా తండ్రి ఎదుగు వచ్చినప్పుడు తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములు అక్క చెల్లెలు తన ప్రాణం సహా ద్వేషించు అంటే బ్రదర్ వీళ్ళు అవన్నీ పట్టించుకోకూడదు అంటారా నెంబర్ వన్ ఏంటంటే మన జీవితంలో మొట్టమొదటి ప్రిఫరెన్స్ దేవునికి ఇవ్వాలి తర్వాత కుటుంబానికి ఇవ్వాలి ఆ తర్వాత పరిచర్యకి ఇవ్వాలన్నమాట ఈ విధమైనటువంటి సర్కిల్లో ముందుకెళ్తూ ఉండాలన్నమాట అందుకని దీంట్లో దేన్ని నెగ్లెక్ట్ చేసినా కూడా మన జీవితంలో వృధాగా ప్రయాణం చేస్తున్నట్టు అనమాట హల్లెలూయా తర్వాత ఏం చేయాలంటండి తన ప్రాణమును సహా ద్వేషించాలన్నమాట అంటే ద్వేషించడం అంటే ఆచి ఎందుకు వచ్చిన ప్రాణం ఇది పోతే పోవడం అలా కాదండి ఏం చేయాలంట అవసరమైతే ప్రాణాలనే ఇవ్వడానికి వెనకాడకూడదు అనమాట దేవుని పనిలో మనం అంతా ఆసక్తితో ముందుకెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో ఈ మాట రాయబడింది అనమాట యోహాను సువార్త 13:35 చూసినట్లయితే యోహాను సువార్త 13:35 చూసినట్లయితే మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు హల్లెలూయా చూడండి ఒకని ఎడల ఒకరు ప్రేమ కలగాలన్నమాట ఈరోజు మనం చూసినట్లయితే వాళ్ళు మన ఎదురుకుండా వెళ్తున్నా సరే చూసి చూడనట్టు మొక్కం తిప్పుకుని వెళ్ళిపోతుంటుంటాం అనమాట ఆవిడ మొక్కం చూస్తే నాకు అసలు అసహ్యం అండి ఆవిడతో నాకు మాట్లాడితే ఒకటే చచ్చు ఒకటే పాస్టర్ గారు ఇద్దరికైతే కానీ ఆవిడంటే ఈవిడికి పడదు అసలు వాళ్ళ మొఖం చూస్తేనే వీళ్ళకి చాలా బాధ కలుగుతుంది కానీ ఇక దేవుని వాక్యం జరుగుతుంది మీరు ఒకని ఎడల ఒకరు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరం తెలుసుకుంటారు దేవుడు చెప్పాడు అనమాట ధర్మశాస్త్రం నేను ఉన్నాయి కదా ధర్మశాస్త్రం అంతటికీ మూలమైనటువంటి ప్రధానమైన ఆజ్ఞ ఏంటంటే నిన్ను వలే నీ పొరుగు వాని ప్రేమించు అనే దాంట్లోనే ధర్మశాస్త్రం అంతా కూడా ఇమిడి ఉన్నదంట హల్లెలూయా కాబట్టి మీరు పెద్ద అంతస్తుల బిల్డింగ్లో జీవిస్తూ ఉండి కూడా పక్కవాడిని ప్రేమించలేనట్లయితే మీ స్థాయి ఎంతంట చాలా లోలో ఉన్నట్టు అనమాట నువ్వు పైన జీవించవచ్చు కానీ నీ హృదయంలో నీ యొక్క స్థితి ఎంత చాలా లోలో ఉన్నట్టు అనమాట కాబట్టి మనం ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించాలి వాళ్ళు మంచి ఇల్లు కట్టుకుంటే దేవానికి స్తోత్రం అని చెప్పాలి కానీ అసూయ పడకూడదు ద్వేషించకూడదు అనమాట దేవుడు చెడ్డవాళ్ళనే బాగా చూస్తూ ఉంటుంటాడు వాళ్ళకే ఇస్తూ ఉంటాడు దేవుడు మంచిగా మేము చర్చికి వెళ్తాం ప్రార్థన చేస్తాం మాకేమి ఇవ్వడు దేవుడు అనేటువంటి నేరారోపణ మనస్తత్వాన్ని కలిగి మాత్రం ఇప్పటికీ మీరు జీవించకూడదు దేవుడు మన దేవుడు చాలా గొప్పవాడు అండి యెహోవా అందరికీ ఉపకారి హల్లెలూయా యెహోవా అందరికీ ఆవిడకే ఉపకారం చేస్తాడు దేవుడు ఆవిడకే అన్ని ఇస్తూ ఉంటాడు ఆడపిల్లలకే జాబులు ఇస్తుంటాడు వాళ్ళనే ఆశీర్వదిస్తాడు వాళ్ళకి అన్ని వాళ్ళకే మాకు ఏమి ఇవ్వడు దేవుడు కాబట్టి ఇది మన మనస్తత్వంలో చాలామంది ఇటువంటి ఆలోచన చేస్తూ ఉంటుంటారు కానీ బైబిల్ గ్రంథం చూసినట్లయితే యెహోవా నీకు నాకు అందరికీ ఉపకారి యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంటండి హల్లెలూయా దేవునికి స్తోత్రం హల్లెలూయా మనకి యోహాను సువార్త ఒక మాట ఉంటుంది మీరు 14 వచనం మీరు చదువుకున్నట్లయితే మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును ఇందువలన నా శిష్యులగుదురు అని చెప్పి అక్కడ బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది చూడండి చాలా మంది ఏం చేస్తారంటే మేము చాలా పేదలు అండి మాది చాలా చిన్న ఇల్లు అండి మాది చాలా కొద్ది స్థితి అండి మేము చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నామండి అని చెప్పి ఏం చేస్తారు ఎదుటి వాళ్ళ యొక్క సింపతి కోసం ఎదురు చూస్తూ ఉంటుంటారు అది దేవుని చిత్తం మాత్రం కాదు చిన్న ఉద్యోగం వస్తే బాగుండు చిన్నది ఏదైనా ఆశీర్వాదం దొరికితే బాగుండు అనేటువంటి ఆలోచనతో జీవిస్తూ ఉంటుంటారు కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు మీరు ఫలించడం దేవుని చిత్తం కాదు అంటే బహుగా ఫలించాలంటండి నీకు ఉద్యోగం రావటమే దేవుని చిత్తం కాదు నువ్వే అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి స్థితిలో ఉండాలన్నది దేవుని చిత్తం అనమాట నువ్వు ఆశీర్వదించబడటం మాత్రమే దేవుని చిత్తం కాదు అనేక మందికి నీవు ఆశీర్వాదకరంగా మారాలన్నమాట దేవునికి స్తోత్రం హల్లెలూయా కాబట్టి మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి
మహిమపరచబడును, అప్పుడు నా శిష్యులు అవుతారంట. కాబట్టి మన మన జీవితం ఏ విధమైనటువంటి ఫలింపు లేకుండా పాతిక సంవత్సరాల క్రితం ఎక్కడ కూర్చున్నామో, పాతిక సంవత్సరాల క్రితం ఎక్కడ ఉన్నామో, పాతిక సంవత్సరాలను బట్టి ఇదే వాక్యం వింటూ ఇదే స్థితిలో ఉంటూ ఇదే జీవితం జీవించినట్లయితే దేవుడి నామం ఎలా మహిమపరచబడుతుంది? ఏమా పాతిక సంవత్సరాల క్రితం మీ పిల్లడు ఎంత ఉన్నాడో పాతిక సంవత్సరాల తర్వాత కూడా మీరు సంక్రేసిన వెళ్తూ ఉంటుంటే మీకు సంతోషమా? పాతిక సంవత్సరాలు కూడా ప్రయోజకుడు అయిపోవాలి, మంచిగా స్టడీస్ అన్ని కంప్లీట్ అయిపోవాలి, మంచి జాబ్ రావాలి, మంచి స్థితిలో ఉంటే నా కొడుకు ప్రయోజకుడు అయ్యాడు, అభివృద్ధి చెందాడు, ఫలించాడు అని అందరికి ఏం చెప్తారు? మా అబ్బాయి అండి మంచి జాబ్ చేస్తున్నాడండి, మంచి స్థితిలో ఉన్నాడని చెప్తారు. అంతేగాని మీ అబ్బాయిని సంకరేసుకుని వెళ్ళి మా అబ్బాయి అండి పాతిక సంవత్సరాలు ఏందండి నేను కానీ అని గొప్పగా చెప్పుకుంటారు ఎవరికైనా? మనం అలాగే ఉన్నప్పుడు పాతిక సంవత్సరాలు బట్టి అదే స్థితిలో ఉన్నాం, అంతే ఉన్నాం, ఎదుగు బొదుగు లేదనమాట. దేవుడు చెప్తాను మీ బహుగా ఫలించడం వలన మహిమపరచబడతాడు. కాబట్టి దేవుడు మహిమపరిచేటువంటి ఫలింపు మనలో ఉన్నదా? దేవుడు మహిమపరిచే విధంగా మనం ఫలించగలుగుతున్నావా? మన మాటల్లో, మన చూపుల్లో, మన ప్రవర్తనలో, మన భక్తిలో. పాతిక సంవత్సరాలు బట్టి నువ్వు ఒక్కదానే వస్తుంటావు చర్చికి, కనీసం ఇంకొకరు నడిపించిన విధానం లేదు. ఫలింపు అంటే ఏంటంటే ఇదనమాట, మనం మాత్రమే వస్తూ ఉంటాం, మన వెనక ఎవరు రారు, ఎప్పుడు వస్తారు మన వెనక? మనం బహుగా ఫలిస్తూ ఉంటే మనకు వాళ్ళు తీగలవుతారనమాట. హల్లెలూయా. దేవుడు చూడండి ఫలింపుని ఎలా పోల్చాడంటే ఒక కొబ్బరి చెట్టుతోటో ఏ చెట్టుతోటో పోల్చలేదు, ద్రాక్ష వల్లితోటి పోల్చాడనమాట ఫలింపుని. ఎందుకని? ద్రాక్ష తీగ చాలా బలహీనమైందే, చాలా తేలిగ్గా ఉంటుంది, పొరపాటుని తెగినా కూడా ఎక్కడ పడుతుందో తెలియదు, ఎండిపోతుంది ఈజీగా. కానీ దానికి వస్తున్నటువంటి ఫలములు చూసినట్లయితే బహు విస్తారమైనటువంటి ఫలములు గుత్తులు గుత్తులుగా. ఏమో ఎప్పుడైనా ఒక ద్రాక్ష పండు కాయటం చూసారు మీరు ఎక్కడన్నాను? ఏదైనా ద్రాక్ష తీగని ఒక్కటే కాసిందండి మాకు అని చెప్పారా? ఎన్ని కాయలు ఉంటుంది దానికి, ఇంత తీగ ఉంటుంది. దాన్ని చూసినట్లయితే మనకి ఇక్కడైతే 10-20 ఉంటాయి అంతే, కానీ ఫారిన్ కంట్రీస్లో చూసినట్లయితే ఏమన్నా ఎంత, ఇప్పుడు చూడండి ఈ బాక్స్ ఎంత ఉందో అంత గెలలు ఉంటాయి ద్రాక్ష గుత్తులు బయట కంట్రీస్లో, అంతంత విస్తారమైన ఫలం. కాబట్టి దేవుడు మనల్ని ఎందుకని ద్రాక్ష దిగితే పోల్చాడంటే అలా ఫలించాలి మనం. హల్లెలూయా. మనం అలా ఫలితం ఉంటే నీ పక్కన ఖాళీ ఉండదు, ఈ పక్కన ఖాళీ ఉండదు, వెనకాల ఖాళీ ఉండదు, ఎక్కడ ఖాళీ ఉండి సెర్చ్ సరిపోదు అనమాట. అది మనం ఫలించే విధానం అంటే. కాబట్టి మనం పాతిక సంవత్సరాలు బట్టి వస్తూనే ఉన్నాం, కనీసం ఒక్కరిని కూడా దేవుని సన్నిధికి నడిపించం, ఒక్కరు కూడా దేవుని గురించి చెప్పం మనం, ఒక్కరిని కూడా దేవుని వైపు నడిపించం మనం. మరి ఫలించినట్లే మనం దేవుని శిష్యులుగా ఉన్నట్లా లేదు. నేను ఒక చర్చికి వెళ్ళాను లాస్ట్ టైము, సేమ్ ఇట్లానే ఉన్నది, ఈ పక్క అంతా కూడా ఖాళీ ఉన్నది అనమాట. మనకి దేవుని వాక్యం ఒకటి సెలవిస్తూ ఉంది, మత్తయి సువార్తలోనే ఒక మాట ఉంటుందండి, ఏంటంటే అది, మీరు ప్రార్థన చేసినప్పుడు మీరు ఏదైతే అడుగుచున్నారో అది పొంది ఉన్నారని నమ్ముడి అని ఉంటుంది అనమాట. మనం ప్రార్థన చేసినప్పుడు ఏదైనా ఏం చేయాలంట? ఏసయ్యా నాకు జాబ్ ఇదండి, ఏసే అది కాదు, ఆల్రెడీ జాబ్ ఇచ్చినందుకు వందలు అంటున్నాను, జాబ్ లేకపోయినా కూడా. నాకున్నటువంటి అలవాటు ఏంటంటే ఏదైతే లేదో అది ఉన్నదని నమ్మాలన్నమాట, ఏదైతే లేదో అది ఉన్నదని పొందుకోవాలన్నమాట. ఈ స్థలం అంతా ఖాళీగా ఉంది కాబట్టి ప్రభువా నీ చిత్తం అయితే ఇక్కడ జనాన్ని తీసిరా తండ్రి, ప్రభువా నీ చిత్తం అయితే ఇక్కడ జనాన్ని ఫిల్ చేయదండి అని మనం ఎప్పుడు ప్రార్థన చేయకూడదు. దేవుని చిత్తమే బహుగా ఫలించడం, దేవుని చిత్తం ఇది, సత్య అంతా ఫిల్ అవడం దేవుని చిత్తం, అందరూ ఆశీర్వదించబడడం దేవుని చిత్తం. మళ్ళీ మనం ఏం చేస్తూ ఉంటుంటాం? మీ చిత్తం అయితే వాళ్ళకి మారు మనసు దయచేయంట, అంటే మారటం దేవుని చిత్తం కదా. హల్లెలూయా. కాబట్టి మన ప్రార్థన విధానం, మన ఆలోచన విధానం మార్చుకోవాలన్నంత వరకు మన జీవితంలో కానీ మన చుట్టుపక్కల పరిస్థితుల్లో కానీ ఏ విధమైనటువంటి మార్పులు రావు. యేసు నామంలో ఈ ఖాళీగా ఉన్న స్థలం అంతా నింపబడిన గాక, నింపినందుకు వందనములు తండ్రి, ఆమేన్ అన్నామండి. మళ్ళీ ఎన్నిసారికి అంతా నింపబడిపోయింది అనమాట దేవుని సన్నిధి అంతా కూడా. కాబట్టి మనం ఏదైతే చూస్తున్నామో, ఏదైతే నమ్ముతున్నామో అది పొందుకుంటాం. నువ్వు చూడండి, నువ్వు నమ్మంది, నీ జీవితంలో ఏది కూడా పొందుకోవాలి. నువ్వు చూస్తూ ఉంటావు ఎలాగా, నేను చాలా బలహీనండి, నాకు నాలెడ్జ్ లేదండి, చాలా కాంపిటీషన్ ఉందండి, ఈ జాబ్ రావాలంటే అమ్మో నేను చదువు ఎందుకు, ఇట్లా మనల్ని మనం ఎలా చూసుకుంటాం కాబట్టి మన జీవితంలో ఏది కూడా పొందుకోమన్నమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన కాక. కాబట్టి మనం బహుగా ఫలించటం వలన తండ్రి మహిమపరచబడతాడు. తండ్రి మహిమపరచబడినప్పుడు మనం శిష్యులుగా అవుతాం అనమాట. ఇంకో విషయం చూపిస్తాను మీకు, మత్తయి సువార్త 13వ అధ్యాయం. హల్లెలూయా. మత్తయి సువార్త 13వ అధ్యాయం 10-11 వచనాలు చూసినట్లయితే అక్కడ తర్వాత శిష్యులు వచ్చి ఈ ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని అడిగినప్పుడు ఆయన వారితో ఇట్లా, నేను పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు.
చూడండి దేవుడి వాక్యం ఏంటంటారు అదే చెప్తుంటా ఆ వస్తారు చక్కగా కూర్చుంటారో ఆ ఏదో చెప్తున్నారు అన్నట్టు ఏదో వింటారో ఏం చెప్పామో ఏం అర్థమవుతుందన్నమాట ఇంతకని కనీసం ఆ గోడ దాటి బయటికి వెళ్ళిన గేట్ దాటి బయటికి వెళ్ళిన కూడా ఏమిన్నారండి కనీసం మెయిన్ రిఫరెన్స్ ఏం చెప్పారంటే మత్తయి సువార్త 28:19 ఏముందంటే అది కూడా మర్చిపోతారన్నమాట అలాగే ఇక్కడ ఏంటంటే చాలా మంది వస్తే యేసుప్రభువు ఏం చేయాలంటే కొన్ని విత్తనాలు ఉన్నాయి దారి పక్కన పడ్డాయి కొన్ని రాతి నేల మీద పడ్డాయి కొన్ని ఫలించాయి కొన్ని ఫలించలేదు ఎట్లా అయిపోయినాయి అని చెప్పాడు దేవుడు అందరూ విన్నారు ఓహో ఏదో విత్తనాలు చెప్పాడు యేసుప్రభువు అని చెప్పేసి ఆ విత్తనాలు కూడా అవన్నీ మాకు అనవసరం కానీ మాకేదో అద్భుతం జరుగుతుందని మాకేదో స్వస్థత జరుగుతుందని మేము వచ్చాము అనేసి వాళ్ళు విన్నారు వెళ్ళిపోయారు శిష్యులు ఏం చేయాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంటి ప్రభువా ఎలా నువ్వు చెప్పావు ఆ విత్తనాలు అన్నవేంటి అది అసలు దాని అర్థం ఏంటి శిష్యుడికి ఉండేటువంటి ఆరాటం ఏంటంట అసలు వాక్యంలో ఉన్న అర్థం ఏంటి దీంట్లో ఉన్నటువంటి భావం ఏంటి అనేటువంటి ఆశతోటి ఆసక్తితోటి బైబిల్ అంతా తిరిగేస్తుంటాడు అనమాట తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి ఉంటుంది అనమాట అలాగా వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత యేసుప్రభువు గారు కూర్చుని ప్రభువు అక్కడ వాక్యం చెప్పావు కదా దాంట్లో ఉన్న అర్థం ఏంటి మాకు అర్థం అవ్వలేదని అడిగినప్పుడు అప్పుడు దేవుడు మాట్లాడాడంట ఎవరితోటి శిష్యులతోటి పరలోక రాజ్య మర్మమును ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ మీకు అంటే ఎవరు వారంటే ఎవరు విశ్వాసులు విశ్వాసులు ఏం చేస్తారు వారికి మర్మాలు అనవసరం విశ్వాసులు ఏం చేస్తారు వారికి వాక్యం ఏముంది అనవసరం వారికి కావాల్సిందంట మా అబ్బాయికి జాబ్ రావాలండి మా ఇంట్లో మనశ్శాంతి ఉండాలండి మా జీవితం బాగుండాలండి పక్కోడు గొడవ కూడా అనవసరం ఎవరేమైపోయిన కూడా అనవసరం అనమాట ఆ వాక్యం ఏం చెప్పారు కూడా అనవసరం మాకోసం అందరూ ప్రార్థన చేయండి మేము మాత్రం చిత్తుగా తిని మత్తుగా పడుకుంటాం ఇది మన ఆలోచన అనమాట మన కోసం మాత్రం అందరూ ప్రార్థన చేయాలి మనం మాత్రం ఎదురు వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి కానీ ఇక్కడ దేవుడి వాక్యం జరుగుతుంది విశ్వాసులు వేరు శిష్యులు వేరు అనమాట కాబట్టి విశ్వాసులకు ఉండేటువంటి మనస్తత్వం ఏంటో మీకు అందరికి తెలియజేస్తామని ఈ రోజున కాబట్టి మన మనస్తత్వం అంటే ఈ రోజు ఎలా ఉండాలి శిష్యులుగా ఉండటానికి మార్చబడాలన్నమాట హల్లెలూయా పరలోక రాజ్య మర్మమును తెలుసుకునుట విశ్వాసుల యొక్క ఆశ అనమాట ఆసక్తి అనమాట కాబట్టి దేవుడి వాక్యం ఏమున్నది దేవుడి వాక్యం ఏం సెలవిస్తుంది అది ఎప్పుడు కూడా నిరంతరం ఆదివారం మాత్రమే కాదు దేవుని సన్నిధి కావడం ఆదివారం మాత్రమే కాదు బైబిల్ ఓపెన్ చేయటం ఒక ఆవిడకంట కళ్ళజోడు మిస్ అయిపోయిందంట ఒక మామగారికి నాలాంటి దైవ సేవకుడు ఏంటంటే నెలకొకసారి విజిటింగ్ చేస్తా వెళ్తూ ఉంటుంటే వెళ్ళాడంట ఆ ఇంటికి ప్రార్థన చేద్దారండి అమ్మా మరి బైబిల్ ఇయ్యి 99 కీర్తన చదువుదాం మీ ఇంట్లో చాలా బలహీనతగా ఉందన్నావు కదా ఈ రోజు రోజు 99 కీర్తన చదివినట్లయితే మీ జీవితంలో సమస్యలన్నీ పోతాయి అన్నప్పుడు ఆ గబగబ పట్టుకొచ్చి అయ్యగారి చేతిలో బైబిల్ పెట్టిందంట ఆవిడ 97 కీర్తన చదివేసరికి ఆవిడ కళ్ళజోడు అక్కడ ఉన్నదంట అయ్యో అమ్మ కళ్ళజోడు బైబిల్లో పెట్టి ఏంటంటే అయ్యో బాబా అయ్యగారు 6 నెలల బట్టి నా కళ్ళజోడు ఎక్కడ మిస్ అయిపోయిందని వెతుకుతానే ఉన్నాను నా కళ్ళజోడు దొరకట్లేదు ఏమైపోయింది అనుకున్నాను మీరు రావడం వల్ల దేవుడు నాకు కళ్ళజోడిని తిరిగి ఇచ్చాడు అన్నదంట ఎన్ని నెలలు అంటే 6 నెలల బట్టి అంటే ఈ లెక్కన ఆవిడ బైబిల్ తీసి ఎన్నాళ్ళు అవుతుంది 6 నెలల క్రితం బైబిల్ చదువుతా ఆ కళ్ళజోడు తీసి అందులో పెట్టి ఎవరు వచ్చారని మొత్తం మీద మూసి పెట్టేసి లోపల పెట్టేసింది ఎక్కడోను ఈ 6 నెలలు మళ్ళీ ఆవిడ కానీ శిష్యులు అనేటువంటి వాళ్ళు ఏం చేస్తారంట పరలోక రాజ్య మర్మాలు తెలుసుకోవాలి అసలు ఏమున్నది ఏంటి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి ప్రతిరోజు 1/2 నిమిషం కాకుండానే 1/2 గంట కాకుండానే 1/2 రోజు కాకుండానే ఏం చేస్తూ ఉంటుంటారు బైబిల్ తిరిగేస్తూ ఉంటుంటారు బైబిల్ చూస్తూ ఉంటుంటారు హల్లెలూయా దేవునికి స్తోత్రం కలిగింది కాక మరి మీరు ప్రతిరోజు బైబిల్ చదువుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే మరి ఎన్ని చేతులు అయితే నేను అడగను కానీ మీ హృదయం మీరు మీ చేస్తుండి ఆలోచన చేసుకోండి నేను ప్రతిరోజు బైబిల్ చదువుతున్నానా ప్రతిరోజు ప్రభు సన్నిధిని అనుభవిస్తూ ఉన్నానా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మరి నేను స్వీకరిస్తూ ఉన్నానా ప్రతిరోజు నా హృదయం దేవునికి దగ్గరగా వెళ్తూ ఉన్నదా అని ఒక ఆలోచన మీరు చేసుకోవాలని చెప్పి ప్రభు పేరటి మనం చేస్తూ ఉన్నాను మన శిష్యులు 12 మంది అనుకుంటుంటాం మరి అపొస్తల కార్యములు 1:15 చూసినట్లయితే 120 మెంబర్స్ 120 మంది అక్కడ కూడి ప్రార్థన చేస్తూ ఉన్నారంట వాళ్ళంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు హల్లెలూయా ప్రతిరోజు ఎడతెగక ప్రార్థన చేస్తున్నారంట శిష్యులకు ఉండేటువంటి లక్షణాలు చూడండి అప్పుడప్పుడు కాదంట ఒక ఆయన తాగినప్పుడు చూడునా తందనాలు ఉత్తప్పుడు చూడునా ఊగులాట అన్నాడంట కాబట్టి చాలా మంది ఏం చేస్తారంటే ఆదివారం ఏమో ఆరాధన సోమవారం ఏమో ఇంకా వేరే వేరే ఉంటారండి నేను చెప్పలేను ఇవన్నీ కానీ కాబట్టి ఆదివారం మాత్రమే హల్లెలూయా స్తుతి మహిమ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు ఎల్లప్పుడు కాదు ఎల్లప్పుడే మనం ఏం చేస్తాం ఆదివారం మాత్రం దేవుని స్తుతించాం మళ్ళీ ఎప్పుడైనా పాడతాం పాట మళ్ళీ ఎప్పుడైనా దేవుని స్తుతించామా లేదు ఆదివారం వచ్చినప్పుడు మాత్రం హల్లెలూయా స్తుతి మహిమ అంటాం
దేవుణ్ణి స్తుతించండి ఎల్లప్పుడు అంటుంటాం. ఎల్లప్పుడు స్తుతించాలంటే ఏం చేయాలి? అంటులు దోవకుండా స్తుతించాలి, ఇల్లు ఊడ్చకుండా స్తుతించాలి, బట్టలు ఉతుక్కుండా కూడా దేవుణ్ణి స్తుతించాలి. ఎంతమంది స్తుతిస్తారా మళ్ళగా? అంటే చేతులు చాలా తక్కువ లేస్తే నాకు తెలుసు కానీ. కాబట్టి మీరు ఈ రోజు నుంచి అలవాటు చేసుకోవాలి అలాగనమాట. వంట చేస్తా కూడా దేవుని స్తుతించాలి, ఆనియన్స్ కట్ చేసుకుంటా కూడా దేవుని స్తుతించాలి. హల్లెలూయా. అటువంటి మైండ్ సెట్లకు మనం వెళ్ళిపోయాం అనుకోండి, ప్రతిరోజు ప్రతి క్షణం ప్రభు సన్నిధిని అనుభవిస్తూ ఉంటుంటాం అనమాట. ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా దేవుని మనం స్తుతించగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 26:20 వచనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు మరి 12 మంది శిష్యులతో ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను. వారు భోజనము చేయుచుండగా ఆయన మీలో ఒకడు నన్ను అప్పగించునని. హల్లెలూయా. ప్రియులారా, ఈ విషయం సింపుల్ గా చెప్పేస్తాను మీకు. అక్కడ ఏం చేస్తున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆ 12 మంది శిష్యులతో భోజనాలు కూర్చుంటా ఉన్నాడు. అక్కడ కూర్చుని ఏం చేస్తున్నాడంటే, సిలువ వేయబడతాను నేను, మూడవ రోజు తిరిగి లేస్తాను అని ఆయన యొక్క పరలోక రాజ్య మర్మాలను చెప్తా ఉన్నాడు అనమాట. ఎవరికి? ప్రసంగంలో చెప్పలేదు యేసు ప్రభువారు. శిష్యులకి ఏం చేస్తున్నాడంటే, వాళ్ళందరూ కూర్చోబెట్టి నేను సిలువ వేయబడతాను, మూడో రోజు తిరిగి లేస్తాను, ఇవన్నీ ఈ పరలోక రాజ్య మర్మాలను ఎవరికి తెలియజేస్తూ ఉన్నాడు? శిష్యులకి తెలియజేస్తూ ఉన్నాడు అనమాట. కాబట్టి మనం ఎలా ఉండాలి ఈ రోజు నుంచి? విశ్వాసులుగానా శిష్యులుగానా? శిష్యులు ఏం చేస్తూ ఉంటారు మరి? ఆదివారం మాత్రమే చర్చకు వస్తారా? శిష్యులు ఏం చేస్తూ ఉంటారు? పాస్టర్ గారు మాకు ఏమిస్తారు? పాస్టర్ గారు మా కొరకు ఏం తెచ్చారు? పాస్టర్ గారు మాకు ఏం ఆశీర్వాదం ఇస్తారని చూస్తారా? లేదు. దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని ఎలా పంచిపెట్టాలి? దైవ సేవకులు మనం ఎలా సహాయకులుగా ఉండాలి? మన ద్వారా చర్చ ఎలా డెవలప్ చెందించాలి? మన ద్వారా సంఘం ఎలా అభివృద్ధి చెందించాలి? మనం ఎలా వచ్చిన వరకు ఉపయోగపడాలి అనేటువంటి ఆలోచనతో వచ్చి వాళ్ళంతా కూడా శిష్యులు అనమాట. అంతేగాని అన్నీ వేసిన తర్వాత, అన్నీ సర్ది పెట్టిన తర్వాత వచ్చి హాయిగా కూర్చుని చెప్పిన వాక్యం విని వెళ్ళిపోయే వాళ్ళంతా కూడా ఎవరు? మీకు తెలిసిపోయింది ఇప్పుడు ఎవరో మీరు అన్నది. ఎందుకంటే మీరు ఏం చేస్తారు? అంత అయిపో నాకన్నా వచ్చి హాయిగా వాక్యం చెప్తుంటే ఫాస్ట్ గారు అప్పుడు సరదాగా అలా కుర్చీలో కూర్చుని వినేసేసి వెళ్ళిపోతారనమాట. కాబట్టి నేను ఎవరైనా జడ్జ్మెంట్ చేయట్లేదండి. మన స్థితి ఎలా ఉన్నదని దేవుడు మీకు తెలియజేయటే కానీ నన్ను హైదరాబాద్ నుంచి ఇక్కడ తీసుకుని వచ్చాడు అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మన శిష్యులు అనేటువంటి వారి గురించి మనం తెలుసుకున్నాం. ఈరోజు నేను శిష్యుడిగా ఉండాలి అనేటువంటి ఆలోచన మీకు అందరికీ వచ్చేసింది. డిసైడ్ చేసుకున్నాను నేను శిష్యుడిగా ఉంటానని చెప్పేసి. కాబట్టి శిష్యులు మళ్ళీ చాలా రకాలు ఉన్నారు, చాలా మంది శిష్యులు ఉన్నారు అనమాట. ఒకసారి మత్తయి సువార్త 16:13-14 మీరు చదవద్దు, నేను మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. యేసుప్రభువు ఏం చేస్తారంటే, దేవుని వాక్యాన్ని బోధిస్తూ నేనెవరిని అమ్మా నేనెవరిని అని అడుగుతాడు అనమాట యేసుప్రభువు. అడిగితే ఒక ఆయన అంటాడు, నువ్వు ఏలియాలా కనిపిస్తున్నావు నాకు, నువ్వు ఏలియావే, నువ్వు ప్రవక్తవు అని ఒకరు అంటారు. ఒకరేమో ఇంకొకరు, ఇతను దెయ్యం పట్టినడు అని ఒకరు అంటారు, ఇతనేమో ఏదో అని అంటుంటారు అనమాట. అందరూ అలా అనుకుంటున్నారు సరేలే అని చెప్పి యేసుప్రభువు శిష్యులు అడుగుతారు అనమాట, మీరేమనుకుంటున్నారు నా గురించి? ఏమో అర్థమవుతుంది అని చెప్పేది అందరికీ. హల్లెలూయా. అందరిని అడిగిన తర్వాత చివరగా తన శిష్యులను అడుగుతారు అనమాట యేసుప్రభువు, మరి మీరేమనుకుంటున్నారు నా గురించి అని. అంటే మత్తయి సువార్త 16:16, నీవు సజీవుడవగు దేవుని కుమారుడు అనేటువంటి క్రీస్తు అని ఎవరు? పేతురు గారు చెప్తూ ఉన్నాడు అనమాట. పేతురు గారు ఎవరు? యేసుప్రభువు వారి శిష్యులు పెద్దడు అనమాట. ఆయన సంగ పెద్ద అనుకోలేక ఆయన ఏం చెప్తున్నాడు? సజీవుడైనటువంటి దేవుడు కుమారుడు అని చెప్పిన వెంటనే అప్పుడు దేవుడు ఏమైనా సమాధానం ఇచ్చాడంట. అరే నీకు ఎలా తెలిసిందిరా బాబు అన్నది ఆయన ఏమన్నాడు? నీవు ధన్యుడు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితేనే గాని నరుడు నీకు బయలుపరచలేదని చెప్తూ ఉన్నాడు. కాబట్టి పరలోక మర్మాలు బయలుపరిచేది ఎవరంట? దేవుడు అనమాట. ఎవరికి? శిష్యులకు మాత్రమే. అందరూ ఏమన్నారు? ఏది ఇది ఏదో చెప్తూ వచ్చారు. కానీ పేతురు గారు మాత్రం, నీవు సజీవుడైనటువంటి దేవుని కుమారుడే. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎవడో ఎవరు గుర్తించారంటండి? మనకు సమస్యలు వచ్చినప్పుడు దేవుడు ఎవరో దెయ్యం ఎవరో తెలియదు, దేవుడు కూడా ఇలా కనిపిస్తూ ఉంటుంటారు. నిజమేనా? యేసుప్రభువు వాళ్ళ శిష్యులతో అన్నాడంట, అద్దరికి వెళ్దాం నడండి అని చెప్పి అన్నాడంట. నేను ఇంకో 5 నిమిషాలు ముగింతాను, దయచేసి అంతగా ఉన్నాను మీరంత. అద్దరికి వెళ్దాం నడండి అన్నప్పుడు యేసుప్రభువు వాళ్ళని తర్వాత వస్తే మీరు నడనంటే వీళ్ళంతా ప్రయాణమయ్యే ఒక పడవలు వెళ్ళిపోతున్నారంట.
సడన్ గా పడవ ప్రయాణం బాగెళ్ళిపోయినా చెప్పు మనకి ఏం గుర్తురారు ఎవరు కూడా ఆ మన జీవితంలో ఏ సమస్య రాలేనప్పుడు పాస్టర్ గారు గుర్తుండదు సంఘం గుర్తుండదు ఆదివారం ఈ రోజు అయ్యో నేను మర్చిపోయాను ఏంటి ఎవరో చెప్తే ఏమా చర్చికి రావండి చర్చండి ఓ ఈ రోజు ఆదివారమా అలాగే పడవ సాఫీగా వెళ్ళిపోతుంది అలా లేవు ఏమీ లేదు చక్కగా వెళ్ళిపోతుంది అనమాట సడన్ గా ఏమొచ్చిందంట తుఫాను మన జీవితంలో తుఫాన్లు సమస్యలు అలలు ఎందుకు వస్తూ ఉంటుందంటే మనలో ఉన్న విశ్వాసం బయటపెడతానికి మన కెపాసిటీ ఏంటో తెలియజేయడానికి అనమాట అటువంటి పరిస్థితుల్లో భయంకరమైన తుఫాన్ వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంట భయపడిపోతున్నారు ఎక్కడ ఈ తుఫాన్ మనల్ని ముంచేస్తుందో ఎక్కడ ఈ తుఫాన్ మేము మమ్మల్ని మరణానికి గురి చేస్తుందో అనేటువంటి భయం పడుతూ ఉంటే వీళ్ళ బాధ చూడలేక యేసుప్రభువు వచ్చాడంట యేసుప్రభువు వచ్చాక నిలబడితే ఈ సమస్యలో ఉన్న వాళ్ళకి దేవుడు ఎలా కనబడతాడంటే అమ్మో పోతాం ఎవరిని చూసి మనకు బుర్ర పనిచేయదు అనమాట సమస్యలు వచ్చినప్పుడు ఏం చేస్తామంటే వాట్సాప్ ఓపెన్ చేస్తాం సమస్యలు వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఫోన్లు ఓపెన్ చేస్తాం ఎంత మంది నెంబర్లు ఉన్నారో ఎన్ని వాట్సాప్ గ్రూప్లు ఉన్నాయో అన్నట్లో నాకు ఈ సమస్య అండి ప్రార్థన చేయండి నాకు ఈ సమస్య అయ్యగారు ప్రార్థన చేయండి అమ్మగారు ప్రార్థన చేయండి సంఘం వాళ్ళందరూ చెప్పేస్తాం మన మాత్రం ప్రార్థన చేయండి హల్లెలూయా నువ్వు తింటేనే నీ కడుపు నిండుతుంది ఏమా కాబట్టి మనం ప్రార్థన చేయింది మన సమస్య మాత్రం ఎప్పటికీ పోదు కాబట్టి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అమ్మ పోతాం పోతాం అని భయపడుతున్నారు ఏంటి సమస్యలు ఉండి దేవుని చూసి సర్వోన్నతులైన దేవుని కుమారుని చూసి దయ్యం 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 అంటూ ఉన్నారు అనమాట హల్లెలూయా కాబట్టి ఆయన సర్వోన్నతులైన దేవుని కుమారుడు అని చెప్పి మళ్ళీ ఎవరు గుర్తించారంట నేనే అని చెప్తుంటే అప్పుడు పేతురైన ప్రభా నువ్వే కాబట్టి నేను నడుస్తాను సాధారణ కూడా నడిచి వచ్చేసాయి నువ్వు అంటుంటాడు ఒకసారి ఏమవుతుంది నీకు ఈ వ్యాపారం చేసేసాయి ఈ బిజినెస్ చేసేసాయి నువ్వు అభివృద్ధి చెందేస్తావు అంటుంటాడు ముంచేస్తుంటాడు మనల్ని ఒకసారి సాతాను మాట దేవుని మాట వినకపోతే కాబట్టి అది దేవుని స్వరమే దేవుడే నన్ను రమ్మంటున్నాడు అని ఎవరు గుర్తించారు నా గొర్రెలు నా స్వరము వీళ్ళను కాబట్టి ఈయనెవరు పేతురు గారు దేవుని యొక్క నమ్మకమైన గొర్రెలు అనమాట దేవుని స్వరం ఎరగలిగినట్టు కెపాసిటీ కలిగినటువంటి వారు శిష్యులు దేవుని స్వరం ఏదో అన్య స్వరం ఏదో దేవుని స్వరం ఏదో వినగలిగినటువంటి వారు శిష్యులు అనమాట కన్ఫ్యూజ్ అవరు దెర్ ఈజ్ నో కన్ఫ్యూజన్ ఇక్కడ చూడండి చాలా మంది శిష్యులు ఉన్నారు కొంతమంది ఎక్కడ ఉన్నారు బోట్లో ఉన్నారు అందరూ కూడా యేసు ప్రభువు నీటిలో ఉన్నారు కానీ ఒక ఆయన చెప్తా ఉన్నారు ప్రభువా నువ్వు అయితే నన్ను నడిపించినప్పుడు నేను నీలా నడుస్తున్నప్పుడు ఆయన ఎక్కడ నడుస్తున్నాడు నీటి మీద నడుస్తూ ఉన్నాడు బోటులో ఉన్న క్రైస్తవుడువా బోటులో ఉన్న శిష్యుడా నీటిలో ఉన్న శిష్యుడా నీటిలో ఉన్న శిష్యుడు వేసే ప్రతి అడుగు దేవుని వైపు చూస్తూ వేయాలి బోటులో ఉన్న వాళ్ళు హాయిగా కూర్చున్నారు వాళ్ళ శిష్యులే ఛాలెంజింగ్ ఉండాలన్నమాట శిష్యులుగా ఉంటే సరిపోదు ఒక ప్రత్యేకమైనటువంటి శిష్యులుగా ఉండాలని చెప్పి దేవుడు ఆశపడుచు ఉన్నాడు పేతురు గారు ఏం చేస్తూ ఉన్నారంటే నడుస్తూ ఉన్నారు ఎక్కడా నీటి మీద నడుస్తూ ఉన్నారు ఏమాత్రం లోకం వైపు చూసాడా మునిగిపోతాడు ఏమాత్రం వెనుకున్న వారి వైపు చూసాడా మునిగిపోతాడు అనమాట కానీ కేవలం దేవుని వైపు మాత్రమే చూడాలి దేవుని మీద మాత్రమే విశ్వాసం ఉంచాలన్నమాట హల్లెలూయా చాలా మంది మాకు జాబ్ రాలేదని చెప్పి డిసప్పాయింట్ అవుతుంటుంటారు దేవునికి స్తోత్రం అంటాను నేను ఎందుకనంటే సెక్యూరిటీ జాబ్ వచ్చిన వాళ్ళంతా కూడా ఎక్కడున్నారు బోట్లో ఉన్నారు వాళ్ళకి భయం ఉండదు హాయిగా కూర్చుని ఉంటారన్నమాట నీటిలో ఉన్న వాళ్ళు ఎంతెవరు ప్రైవేట్ జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళు అనమాట ఎప్పుడు ఉంటుందో తెలియదు ఎప్పుడు పోతుందో తెలియదు కాబట్టి వీళ్ళ దృష్టి అంతా ఎక్కడ మీద ఉండాలి దేవుని మీద ఉండాలన్నమాట దేవుని మీద ఆధారపడి నడుస్తూ ఉండాలి ఈ అడుగు వేసాం బాగానే ఉంది రెండో అడుగు ఏమవుతుందో మనకు తెలియదు ఏమాత్రం అవిశ్వాసం వచ్చినా మన విశ్వాసం కోల్పోయినా ఆ రెండో అడుగు ఏమవుతుంది అంటండి నీటిలో మునిగిపోతాను అనమాట దేవుని వైపు మానేసి దృష్టి మళ్ళించామంటే మనం ఈ లోకం అనేటువంటి ఆ సముద్రంలో మునిగిపోతాం అనమాట కాబట్టి మనం ఒక ప్రత్యేకమైనటువంటి శిష్యులుగా ఉండాలన్నటువంటిది దేవుని ఉద్దేశం అనేక మంది శిష్యులు ఉన్నారు ఆ బోట్లో ఉన్న శిష్యులు అని ఉంటుంది అక్కడ పేతురు పేరు ఒక్కటే ఉంటుంది అనమాట కాబట్టి ప్రత్యేకించబడినటువంటి శిష్యుడిగా దేవుడు పేరు పెట్టి పిలిచేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి అనేక మంది ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి హల్లెలూయా హల్లెలూయా కాబట్టి పేతురు అన్న ప్రభువా మత్తయి 14:28 ప్రభువా నీవు నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చేటకు నాకు సెలవిమ్మని అడిగాను నీటిలో ఉన్నటువంటి ఆ యేసయ్య శిష్యుడికి అయినటువంటి పేతురు కూడా ఆ నీటిలోంచి ఆ బోటులోంచి ఆ నీటి మీద నడిచేటువంటి అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు ఈరోజు మీరు బోటులో ఉన్నటువంటి శిష్యుల బోటులో ఉన్నటువంటి క్రైస్తవుల సేఫ్ జోన్లో ఉన్నారా శ్రమ అంటే లేదు బాధ అంటే లేదు కష్టం అంటే లేదు దేవుని కొరకు ఒక ఛాలెంజింగ్ లైఫ్ అంటే లేకుండా జీవిస్తూ ఉన్నారా అయితే ఈరోజు నా దేవుడు పిలుస్తున్నాడు మిమ్మల్ని నాతో పాటు నువ్వు రా
నేను పరిశుద్ధుని కనుక నువ్వు కూడా పరిశుద్ధుడిగానే ఉండు, నేను నీతిమంతుని కనుక నువ్వు కూడా నీతిమంతుడిగానే ఉండు అని చెప్పి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అద్భుతాల కొరకు ఎదురు చూసే వాళ్ళంతా కూడా విశ్వాసులు, అద్భుతాలు చేసేవాళ్ళంతా కూడా హల్లెలూయా. కాబట్టి దేవుని యుద్ధం నుంచి మనం అద్భుతాలు పొందుకునే వ్యక్తులుగా ఉన్నామా, అద్భుతాలు చేసేటువంటి వ్యక్తులుగా ఉన్నామా? పేతురు ఏం చేశాడంట, ఎంతో బలహీనుడు, ఒక చేపలు పట్టుకునేటువంటి వ్యక్తి, నాలెడ్జ్ లేదు, తెలివి లేదు, కానీ ఎప్పుడైతే దేవుని వెంబడించాడో, ఎప్పుడైతే దేవునికి శిష్యునిగా మారాడో, ఎప్పుడైతే దేవుని సర్వోన్నతుడైన దేవుని కుమారునిగా గుర్తించాడో, తన ఆలోచన మారిపోయింది, తన ప్రవర్తన మారిపోయింది. తన దేవుని స్వీకరించిన తర్వాత ఆయన చేసినటువంటి మొట్టమొదటి ప్రసంగంలో 3,000 మంది మారాడంటండి. ఒక ఫిషర్మ్యాన్, ఒక జాలరి, చదువులేనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి ఆయన చేసినటువంటి మొట్టమొదటి ప్రసంగంలో 3,000 మంది మార్చాడు. మరి నీ నా జీవితం అలా ప్రభావంతంగా ఉన్నదా? గత 5 ఏళ్ళ నుంచి నువ్వు ఒక్కదానే వస్తావు నా చర్చికి, గత 5 ఏళ్ళ నుంచి ఒక్కరే నీవు ఇక్కడ నాటబడి ఉన్నావా? నీకెవరన్నా ఉన్నారా? ఒక్కరినైనా నువ్వు రక్షించగలిగావా? ఒక్కరినైనా నువ్వు దేవుని సన్నిధికి నడిపించగలిగావా? ఒక్కసారి మనం ఆలోచన చేసుకుంటాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. అపొస్తలుల కార్యం 2:41 చూసినట్లయితే పేతురు మొదటి ప్రసంగంలో 3,000 మంది రక్షించబడినట్లు చూస్తాం. అదే అపొస్తలుల కార్యం 4:4 చూసినట్లయితే పేతురు 2వ ప్రసంగంలో ఆ వాక్యం వినినటువంటి వారిలో అనేకులు నమ్మారంట. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 మంది. హల్లెలూయా. ఆమె మొదట వచ్చిందండి, ఒక ముగ్గురిని తీసుకుని వచ్చిందండి. నెక్స్ట్ టైం వచ్చిందండి చర్చికి, ఒక 5 తీసుకొచ్చింది. అంటే ఆమె ఏమైంది ఇప్పుడు? 1, 3, 4 ఏమా 4, 5, 9. కాబట్టి దేవుడు మనకి 30, 60, 100, 1,000 ఆశీర్వాదం కావాలని మనం ప్రార్థన చేస్తామే, మనమేం ఇస్తా ఉన్నాం? రవీంద్రనాథ్ రాంగ్ది ఒక మాట అన్నాడండి, దేశం నాకేం చేసిందని కాదు కానీ దేశానికి నేనేం చేశాను అనేటువంటి ఆలోచన ఉండాలంట. చర్చి నాకేమిచ్చింది కాదు, చర్చికి వెళ్ళి నేను ఏం పొందుకున్నాను అన్నది కాదు, నేను చర్చికి వెళ్ళినప్పుడు ఏం ఆశీర్వాదాన్ని తీసుకెళ్తా ఉన్నాను, నేను ఏ విధమైన ఆశీర్వాదకరంగా ఉంటున్నాను, నేను దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు అనేక మందికి ఏ విధంగా ఆశీర్వాదకరంగా ఉంటా ఉన్నాను, నేను దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఎటువంటి సేవ నేను చేయగలుగుతూ ఉన్నాను, దైవ సేవకు నేను ఏ విధంగా సబ్మిట్ అవుతూ ఉన్నాను, ఏ విధంగా సహాయకులుగా ఉండగలుగుతున్నాను అనేటువంటి ఆలోచన చేయాలి. నా చిన్నతనంలో దైవ సేవకులకి నేను ఎంత ఒబిడెంట్ ఉండేవాళ్ళంటే ఈ చేపలు వేయటం, చర్చిని ఊరటం, దైవ సేవకులు బైకులు కడగటం, ఇవన్నీ చేస్తుండేవాడు నా చిన్నతనం. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్, దేవుడు నమ్మదగిన వాడు. మీరు రహస్యమైంది ఏది కూడా బయలుపరచబడకూడదు. రహస్యంగా చూస్తున్నటువంటి తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తాడు. మీరు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మెప్పు కోసము, నలుగురు గొప్ప కోసం మీరు చేస్తారో అది ఆశీర్వాదకరంగా ఉండదు. నిజంగా హార్ట్ఫుల్గా దేవుని సన్నిధిలో మీరు ఏదైతే విత్తుతారో ఒక విత్తనం మీకు అనిపించదు, భూమిలో వేసిన విత్తనం చచ్చిపోయినట్టు అనిపిస్తుంది, పాడైపోయినట్టు అనిపిస్తుంది, సడన్గా పైకి వస్తుంది, విస్తరించబడుతుంది, కొమ్మలేస్తుంది, చెట్లు వేస్తుంది, విస్తారమైనటువంటి ఒక మహావృక్షంగా మారుతుంది. అప్పుడు అనేకమైనటువంటి పక్షులు దాని మీద ఆలుతాయి, అనేక మంది వచ్చి దాని కింద రెస్ట్ తీసుకుంటారు, అనేక మంది దాన్ని గాలి పీలుస్తూ ఉంటుంటారు. హల్లెలూయా. ఈరోజు నా చిన్న విత్తనంగా దేవుని సన్నిధిలో నాటబడినటువంటి నన్ను దేవుడు చూశాడు, అయిపోయాడు, పోయాడనుకున్నారు అందరూ కూడా, కానీ నెమ్మదిగా విస్తరించడం ప్రారంభించాం. ఈరోజు అనేకమైనటువంటి అద్భుత కార్యాలు దేవుడు చేస్తూ ఉన్నాడు. మనం ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తూ ఉంటాం అంటే, ప్రభువా నీ చిత్తమైతే నాకు ఉద్యోగం నీ, ప్రభువా నీ చిత్తమైతే నాకు పెళ్లి చేయి, నీ చిత్తమైతే. అరే అసలు దేవుని చిత్తం ఏంటి? నువ్వు పెళ్లి చేసుకోవడం దేవుని చిత్తం, నువ్వు పిల్లల్ని కనడం దేవుని చిత్తం, నువ్వు ఆశీర్వదించబడటం దేవుని చిత్తం, నువ్వు బహుగా ఫలించడం దేవుని చిత్తం అన్నమాట. కాబట్టి మనకు అనారోగ్య సమస్య వచ్చింది అనుకో, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు, లేకపోతే వేసేయి. ఏం చేయాలండి? దేవుడికి ఇష్టమైతే అంట మనం స్వస్థపరచాలి అంట, లేకపోతే అంట వద్దంట. నువ్వు స్వస్థపరచబడుతుంది దేవుని, అసలు ఆయన దెబ్బలు ఎందుకు తిన్నాడు? 1:22 చదివినట్లయితే మీరు ఆయన పొందిన దెబ్బల ద్వారా మీరు స్వస్థత స్వస్థత పొంది తిరి, పాస్ట్ టెన్స్ లో ఉంటుంది అక్కడ, పొందుతారు. అమ్మా నేను ప్రాధాన్యత స్వస్థతలే అని చెప్పట్లేదు అక్కడ, ఆల్రెడీ ఏంటంట పొంది తిరి. కాబట్టి మీరు ఏం చేయాలి? మీకు అనారోగ్య సమస్య ఉంది అనుకో, ఏసు నామంలో మీరు స్వస్థత పొంది ఉన్నారు అని నమ్మాలి అన్నమాట. రాత్రికాల సమయంలో గుంటూరులో చాలా అద్భుతమైనటువంటి మీటింగ్ జరిగింది. 12 December సెమీ క్రిస్మస్ లో నేను పిలిచినప్పుడు అక్కడ మెసేజ్ చెప్పటకి వెళ్ళాను. ఒక చిన్న బిడ్డను తీసుకొచ్చారండి, 10 నెలలు కూడా ఉండవు. ఆ పెట్టుకున్నటువంటి ప్రాబ్లం ఏంటంటే చిన్నతనం నుంచి కూడా ఆ కంటిలోంచి నీళ్ళు ఇట్లా కారుతూనే ఉంటాయి మాట, ఆగు, నాన్ స్టాప్గా వస్తూనే ఉన్నాయి, ఇలాగ నిద్రపోయినా వస్తూనే ఉంటుంటే, చూసినా వస్తుంటే, ఆడుకునే అసలు ఆగలేదు అనమాట పుట్టినప్పటి నుంచి. వాళ్ళ తిరిగిన హాస్పిటల్ లేదు, అన్ని హాస్పిటల్ తిరిగారు, కొన్ని లక్షలు ఖర్చు పెట్టేశారు, ఇంకా దేర్ ఈజ్ నో రిజల్ట్ అనమాట, ఫలితం అనేటువంటిది లేదు. కానీ
వాళ్ళ ఇంట్లో కాదు మీటింగ్ ఎవరో వాళ్ళ చుట్టాల ఇంట్లో మీటింగ్ జరుగుతుంటే వచ్చారు వచ్చిన వెంటనే చెప్పారు అన్నమాట నా దగ్గరికి వస్తే నాకు చాలా బాధ కలిగింది నాకు కూడా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ పాప ఉన్నది చాలా బ్యూటిఫుల్ గా ఉంటది చాలా అందంగా ఉంటది ఆ బాబుని చూసినప్పుడు నాకు చాలా బాధ కలిగింది అప్పుడు నేనేం చేయను మోకరించి దేవా నీ చిత్తం అయితే ఈ బిడ్డని స్వస్థపరచని ప్రార్థన చేయరా కాదు మరేం చేశానంటే ఆ బిడ్డని పట్టుకుని చిన్న బిడ్డ యేసు నామంలో ఈ బిడ్డకి ఊటో పేత 2:24 ప్రకారం నీవు పొందిన దెబ్బల ద్వారా ఆల్రెడీ ఈ బిడ్డకి స్వస్థత పొంది ఉన్నాడు హల్లెలూయా కళ్ళు తెరిస్తే నీళ్ళు కారుతున్నాయి మరి స్వస్థత పొంది ఉన్నాను కదా తగలేదు యేసు నామంలో బిడ్డను స్వస్థపరచిన వందనాలు తండ్రి థ్యాంక్ యూ జీజస్ అన్నాను అమ్మ ప్రతిరోజు నీ బిడ్డగా చేసి థ్యాంక్ యూ జీజస్ అని చెప్పు నా నీ చిత్తమైతే నా బిడ్డకు తగ్గించని చెప్పకు నీ బిడ్డకైతే నా బిడ్డకు బాగు చేయి నా బిడ్డను స్వస్థపరచని ప్రార్థన చేయకు ఆల్రెడీ స్వస్థపరిచాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా వందనాలు అని చెప్పాను ప్రార్థన చేసి వచ్చామండి కొడుకున్నాడు బిడ్డ తెల్లారగట్ట లేచాడన్నమాట తెల్లవారుజాము ఆ రోజే లాస్ట్ డే అంట ఆ కంట్లో నీళ్ళు రావటం చెప్పండి కూడా దేవుని నామాన్ని మహిమపరచండి హల్లెలూయా ఆ నైట్ నుంచి రాత్రి ఈ రోజు వరకు కూడా ఆ బిడ్డ కంటి నుంచి మళ్ళీ నీళ్ళు రావు అనేది అంటే మామూలుగా ఏడిస్తే న్యాచురల్గా రావడం తప్ప మళ్ళీ ఎప్పుడో కంటి నుంచి నీరు రావడం అనేది రాలేదంట దేవునికి స్తోత్రం సిస్టర్ అరుణ గారు వాళ్ళ హస్బెండ్కి మరి కిడ్నీలో స్టోన్ వచ్చింది 6 mm అండి చాలా పెద్దదనమాట అన్ని 12 mm అంటండి చాలా పెద్దది సిస్టర్ అన్నారు అన్ని హాస్పిటల్ తిరిగేశారంటే గుంటూరు వెళ్తే దీన్ని బ్లాస్ట్ చేయాలి ఆపరేషన్ చేయాలి చాలా తతంగా ఉన్నది 1 lakh rupees దగ్గర పెట్టుకుని వచ్చేసేయండి అన్నారంట అన్ని అయిపోయినాయి ప్రయత్నాలు డబ్బులు కూడా సిద్ధం చేసుకున్నారు రెడీ అయిపోయి దేనికి బ్లాస్ట్ చేయంతాకే మన దేవుడు మనకు ఒక మాట ఇచ్చాడండి ఏంటంట పుతోలు అనేటువంటి దేవుని పట్టుకుంటే ఒక ఆమెకి అపొస్తలులు పౌలు ఏం చేస్తారంటే యేసు నామములో ఈమెను మొదలు పొమ్మని ప్రార్థన చేశాడా ఆజ్ఞాపించాడు అనమాట ఆ మాట గుర్తొచ్చి సిస్టర్ ఫోన్ చేస్తే ఎవరితో మాట్లాడతానని తెలిసాను నేను బ్రదర్తో మాట్లాడతలేదు సిస్టర్తో మాట్లాడతలేదు యేసు నామంలో రాడా ఏంటండి స్టోన్ బయటకు రమ్మని ఆజ్ఞాపిస్తున్నాం అంతేంటి ప్రార్థన ఇంకంతకు మించి ఏం చేయలేదు నెక్స్ట్ డే మార్నింగ్ కాల్ వచ్చింది నాకు హైదరాబాద్ ఏమని బ్రదర్ నేను ఇప్పుడే ఆఫీస్కి వచ్చాను వాష్రూమ్కి వెళ్తే 12 mm స్టోను యూరిన్లో పాస్ అవుట్ అయిపోయిందంట హల్లెలూయా హల్లెలూయా కాబట్టి మన ప్రార్థన విధానం ఎలా ఉండాలంటే నమ్మి పొందుకున్నాం తండ్రి అనాలి నీ చిత్తమైతే నాకు దయచేదేవా అడుక్కున్నాం తండ్రి ఆమె అట్లా కనుకండి ఏదైనా ప్రార్థన చేశారంటే జాబ్ లేదు నీకు ఏసు నామంలో జాబ్ ఇచ్చినందుకు వందనాలు తండ్రి నీకు స్వస్థత లేదు అస్వస్థత బాధపడుతుంది ఏసు నామంలో నేను స్వస్థత పొందుకున్నాను నాలో ఏ రోగానికి స్థలం లేదని నమ్మారు అన్నమాట దేవునికి స్తోత్రం మరి యొక్క కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక మీ అందరికి అర్థమైంది కదమ్మా విశ్వాసులకి శిష్యులు ఉన్నటువంటి తేడా తర్వాత మనం చేసేటువంటి ప్రార్థన ఎలా ఉండాలన్నటువంటి విషయాలన్నీ దేవుడు మీకు తెలియజేయమని చెప్పాడు కాబట్టి విషయాలను మీకు తెలియజేశాను మరి దైవదాసులు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మరి మీరంతా ఇంతవరకు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విన్న దాన్ని బట్టి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం స్తోత్రం దేవస్థానం సర్వాధికారి చాలా అద్భుతమైనటువంటి విషయాలు మాకు తెలియజేస్తాం ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారన్న ప్రభావ వ్యర్థం కాకుండా వారు హృదయం అనే పలక మీద రాసుకుని ప్రతిరోజు ధ్యానించుకుంటూ నేను ముందుకు వెళ్ళే వాక్యం దయచేయమని నువ్వు దయచేసినందుకు నీకు వందనం తెలుస్తూ నమ్మి పొందుకునే మా పరమ తండ్రి ఆమేన్.